India's unicorn story also witnessed many firsts in 2021. The unicorn ecosystem saw a lot of new entries. The billion-dollar club, that is the great Indian unicorn. और आज इंडिया दुनिया का थर्ड लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम है. You're seeing the rate at which we are throwing up unicorn. 2021 में और हर दूसरे दिन एक नया यूनिकॉर्न बन रहा था. यूनिकॉर्न 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 న్యూస్ లో యూట్యూబ్ లో వెబ్సైట్ లో ఎక్కడ చూసినా సరే మనం యూనికార్న్ స్టార్టప్ యూనికార్న్ స్టార్టప్ యూనికార్న్ స్టార్టప్ అని వింటూనే ఉన్నాం. రీసెంట్గా మన ఇండియా 100 యూనికార్న్ స్టార్టప్స్ని క్రాస్ చేసింది. దాని సందర్భంగా చాలామంది చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. మన నరేంద్ర మోదీ గారు కూడా దీనికి అప్రిషియేట్ చేశారు. అసలు యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి? మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నా, ఆంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నా, ఆల్రెడీ మీరు స్టార్టప్ స్టార్ట్ చేసిన ఈ విషయాలు కూడా తెలియదు చాలామందికి. సో మీరు ఖచ్చితంగా ఈ విషయం అయితే తెలుసుకోవాలి. హాయ్, నేను మీ సతీష్ బేతిన. ఐఎమ్ స్టార్టప్ కోచ్, ఫ్రాంచైజర్, ఆంటర్ప్రెన్యూర్. అసలు యూనికార్న్కి ఆ పేరు ఎలా వచ్చింది? యూనికార్న్ స్టార్టప్ని దానికి యూనికార్న్ స్టార్టప్ అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే అమెరికన్ మిథాలజీలో ఒక స్టోరీ ఉంది. అది నిజం అబద్ధం తెలియదు కానీ, బట్ ఒక స్టోరీ అయితే సర్క్యులేట్ అవుతుంది. అదేంటి అంటే, ఒక తెల్లని గుర్రం, దానికి రెక్కలు కూడా ఉంటాయి, ఒక ఒంటి కొమ్ము ఉంటుంది, అది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, అవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించి వెంటనే మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. సో దానికి కొన్ని విలక్షణమైన లక్షణాలు కూడా ఉంటుంటాయి. అలాంటి లక్షణాలు ఉండడం వల్ల దాన్ని యూనికార్న్ అని పిలుస్తారు. ఆ గుర్రాన్ని యూనికార్న్ అని పిలుస్తారు. సో స్టార్టప్ కంపెనీలకు కూడా అవే లక్షణాలు ఉంటాయి. స్టార్ట్ చేసిన అది కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా సెన్సేషన్ అవుతాయి. పీపుల్కి ఉండే ప్రాబ్లమ్స్ని వీళ్ళకుండే ఒక యునిక్ సొల్యూషన్తో అవి క్లియర్ చేయడం వల్ల దీనికి స్కేలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. చాలామంది ఎక్కువ ఫండింగ్ చేస్తూ ఉంటారు. ఇవి స్టార్టప్ కంపెనీస్ కూడా రేర్గా ఉంటాయి, ఎక్కువగా ఉండవు. కాబట్టి దీనికి దానికి ఒకే లక్షణాలు ఉండడంతో దీన్ని యూనికార్న్ అని పిలవడం మొదలుపెట్టారు. అమెరికాకు చెందిన ఐలెన్ లీ అనే ఒక వెంచర్ క్యాపిటలిస్టు 2013లో మొట్టమొదటిసారి యూనికార్న్ అనే పదాన్ని స్టార్టప్స్కి కంపెనీస్ అన్వయిస్తూ ఉపయోగించారు. ఇక అప్పటి నుంచి ఒక అమెరికన్ బిలియన్ డాలర్ వాల్యుయేషన్ కలిగి ఉన్న ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలని యూనికార్న్ అని పిలవడం మొదలుపెట్టారు. అసలు యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటి? యూనికార్న్ స్టార్టప్ అంటే ఏదైనా ఒక ప్రైవేట్ వ్యక్తుల చేత ఫండింగ్ చేయబడి కానీ, ప్రైవేట్ వ్యక్తుల చేత స్టార్ట్ చేయబడి కానీ స్టార్ట్ చేసి ఉండాలి. అది ఖచ్చితంగా షేర్ మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఉండకూడదు. అలాంటి కంపెనీని యూనికార్న్ స్టార్టప్ అంటారు. అలాగే దాని వాల్యూ కూడా $1 బిలియన్ క్రాస్ చేసి ఉండాలి. అంటే $1 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,000 కోట్లు క్రాస్ చేసిన కంపెనీని మాత్రమే యూనికార్న్ స్టార్టప్ అని పిలుస్తారు. అప్పుడే దాన్ని యూనికార్న్ హోదా కల్పిస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఇండియాలో ఫిజిక్స్ వాలా, పర్పుల్, షిప్ రాకెట్, క్రెడ్ అవెన్యూ, ఇలా చాలా కంపెనీలు 8,000 కోట్లు దాటినాయి వాటన్నింటిని కూడా. అలాగా 107 ఇండియాలో రీసెంట్గా షిప్ రాకెట్ అనే కంపెనీ యూనికార్న్ స్టార్టప్లో చేరింది. టోటల్గా 107 కంపెనీస్ యూనికార్న్ స్టార్టప్స్గా అవతరించాయి ఇండియాలో. దీనికి చాలా పెద్ద సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. యూనికార్న్ స్టార్టప్ స్టేజ్ తర్వాత డెకాకాన్ అని వస్తుంది. డెకాకాన్ అంటే ఏదైనా ఒక కంపెనీ వాల్యూ $10 బిలియన్ క్రాస్ అయితే, అంటే మన ఇండియన్ కరెన్సీలో 80,000 కోట్లు ఆ వాల్యుయేషన్ అనేది క్రాస్ అయితే దానిని డెకాకాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి ఇన్స్టాకార్ట్, రివోల్ట్, స్ట్రైప్, స్విగ్గీ, నైకా, బైజూస్, వీటన్నిటిని కూడా డెకాకాన్ కంపెనీస్ అని పిలుస్తారు. ఆ తర్వాత వచ్చే స్టేజు హెక్టాకార్న్ లేదా సెంటీకార్న్ లేదా సూపర్ యూనికార్న్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లోనే ఉంది, సెంటీకార్న్ అంటే $100 బిలియన్. ఏదైనా ఒక కంపెనీ వాల్యూ $100 బిలియన్ క్రాస్ అయితే, అంటే 800,000 కోట్లు ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 800,000 కోట్లు క్రాస్ అయితే దాన్ని హెక్టాకార్న్ లేదా సెంటీకార్న్ లేదా సూపర్ యూనికార్న్ అని కూడా పిలుస్తారు. వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి బైట్ డ్యాన్స్, స్పేసెక్స్ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి మన దేశం నుంచి, ఇండియా నుంచి మొట్టమొదటి యూనికార్న్ స్టార్టప్ కంపెనీ ఇన్మోబి, ఇది ఫస్ట్ స్టార్టప్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. యూనికార్న్ స్టార్టప్గా చరిత్ర సృష్టించింది ఇండియాలో. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 1-2 కంపెనీలు ఈ జాబితాలో చేరుతూ వచ్చాయి. కానీ 2018 నుంచి దీని స్పీడ్ అనేది బాగా పెరిగింది. 2018లో ఆ సంవత్సరంలో బైజూస్, స్విగ్గీ, ఉడాన్, జొమాటో లాంటి 7 కంపెనీలు ఈ యూనికార్న్ స్టార్టప్లుగా అవతరించాయి. 2019లో బిగ్ బాస్కెట్, జోహో, లెన్స్కార్ట్, బిల్డెస్క్ లాంటి 10 సంస్థలు యూనికార్న్ కంపెనీలు అయ్యాయి. 2020లో కరోనా కారణంగా
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగమనే తీవ్రంగా నష్టపోయింది. ఒక్క మన దేశం నుంచే ఆ టైంలో ఒక్క మన దేశం నుంచే 14 కంపెనీలు బిలియన్ డాలర్ క్లబ్లో చేరడంతో పెట్టుబడిదారుల దృష్టి భారతదేశం మీదకి అయితే మళ్ళింది. వరల్డ్ వైడ్గా అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది యూనికార్న్ స్టార్టప్స్ విషయంలో, చైనా సెకండ్ ప్లేస్లో ఉంది, ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. కాబట్టి మన దేశంలో కూడా యూనికార్న్ స్టార్టప్ కంపెనీస్ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఎయిర్బిఎన్బి, వీవర్క్ లాంటి యూనికార్న్ కంపెనీలను ఉదాహరణగా చెప్పుకుంటే, ఇండియాలో మాత్రం ఫ్లిప్కార్ట్, పేటిఎం, స్విగ్గీ, జొమాటో, ఓలా, బిగ్ బాస్కెట్, బైజూస్, కార్స్24, ఉడాన్ ఇలాంటివన్నీ కూడా యూనికార్న్ స్టార్టప్లుగా ఎదిగాయి. అసలు ఏ కంట్రీలో ఎన్ని యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయో చూద్దాం. వరల్డ్ వైడ్గా జూన్ 2022కి 1170 యూనికార్న్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 865 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి, చైనాలో 224, ఇండియాలో 107. ఇవి ఏ రంగాల్లో ఉన్నాయంటే ఫిన్టెక్, ఆటోటెక్, హెల్త్ టెక్, సైబర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఈ కామర్స్, అగ్రిగేటర్ సర్వీసెస్, ఇలాంటి రంగాల్లో ఎక్కువగా యూనికార్న్ స్టార్టప్ కంపెనీలు అయితే అవతరించాయి. ఇందాక మాట్లాడుకున్నట్టు వరల్డ్ వైడ్గా 1170 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. వాటి వాల్యూ ఎంతో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. దాని వాల్యూ ఎంత అంటే $3,854 బిలియన్. దీన్నే $3.8 trillion అని కూడా అంటారు. $1,000 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు $1 trillion అంటారు. సో అందుకని $3.8 trillion. ఇదే వాల్యూని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూస్తే అక్షరాల 3,00,00,00,000 రూపాయలు. చాలా పెద్ద అమౌంట్ ఇది. సో ఇండియాలో 107 కంపెనీస్ ఉన్నాయి, 107 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. వాటి వాల్యూ వచ్చేసి $338.5 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 24,32,000 కోట్లు. సాధారణంగా ప్రతి 100 స్టార్టప్ కంపెనీల్లో కేవలం 5 నుంచి 10 మాత్రమే సక్సెస్ అవుతాయి. మిగతా 90% కూడా చాలా కారణాల వల్ల ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేదు అంటే కొన్ని కొన్ని ఆ ఇండస్ట్రీలో ఆ రంగంలో ఏమన్నా పెద్ద కంపెనీలు ఉంటే వీటిని కొనుక్కోవడం జరుగుతుంది, విలీనం చేసుకోవడం కానీ, లేదంటే కొనుక్కుని వాటిని కిల్ చేయడం కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మన ఫుడ్ డెలివరీ యాప్స్ విషయంలో చూసుకుంటే స్విగ్గీ, జొమాటోనే ఉంటాయి టాప్లో, అలాగే ఓలా, ఉబర్, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇద్దరు లేదా ఒక్కరో ఉండి మోనోపోలి క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారన్నమాట. సో యూనికార్న్ అవడం వల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి? యూనికార్న్ స్టార్టప్ అనిపించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ కూడా కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని ఖచ్చితంగా యూనికార్న్ స్టార్టప్గా దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. ఎందుకు అనంటే ఒక్కసారి యూనికార్న్ స్టార్టప్ వాల్యూ, యూనికార్న్ స్టార్టప్ హోదాకి వెళ్తే వరల్డ్ వైడ్గా మీకు మార్కెటింగ్ అవుతుంది, పబ్లిసిటీ అవుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది. వరల్డ్ వైడ్గా ఉన్న ఇన్వెస్టర్స్ కూడా మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. దాని ఆ ఇన్వెస్ట్మెంట్తో మీరు మీ కంపెనీని వరల్డ్ వైడ్గా గ్రో చేయొచ్చు, స్కేల్అప్ చేయొచ్చు అన్నమాట. కొత్త కొత్త ప్రోడక్ట్స్ సర్వీసెస్ కూడా యాడ్ చేయొచ్చు, ఇంకా దాని వాల్యూని ఇంకా పెంచవచ్చు. సో అలాగే చాలా కంపెనీలు గ్రో అయ్యాయి కూడా. అలాగే చాలా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు దీనివల్ల. అలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. కొన్ని కంపెనీలు కొన్ని $1 బిలియన్ స్థాయికి చేరడానికి కొన్ని నెలలు పడితే కొన్ని కంపెనీలకు మాత్రం 30 సంవత్సరాలు పడుతుంది. ఒక 2021లోనే మన ఇండియాకు చెందిన మెన్సా అనే బ్రాండ్ స్టార్ట్ చేసిన 6 నెలల్లోనే $1 బిలియన్ కంపెనీగా అవతరించింది, యూనికార్న్ స్టార్టప్స్ క్లబ్లో చేరింది. 6 నెలల్లో 8,000 కోట్లు వాల్యుయేషన్ జరగడం అంటే చిన్న విషయం అయితే కాదు. ఒక్క ఆసియా నుంచి వేగంగా యూనికార్న్ జాబితాలో చేరిన కంపెనీ ఇదే. 2021లో ఇండియా నుంచి 44 యూనికార్న్ స్టార్టప్లో క్లబ్లో చేరాయి. అలాగే 2022లో 19 కంపెనీస్ యూనికార్న్స్ అయ్యాయి. 2025లో 250 యూనికార్న్స్కి చేరుతుందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్గా 10 యూనికార్న్ కంపెనీస్ ఉంటే అందులో ఒకటి ఇండియా నుంచి ఖచ్చితంగా ఉండడం చాలా గొప్ప విషయం. కరోనా కారణంగా 2020లో టోటల్ ప్రపంచం మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక్క భారత్లో మాత్రమే 14 యూనికార్న్ కంపెనీలు అవతరించాయి కరోనా టైంలో. ఇది కూడా ఇది ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని మన భారత్ వైపు అయితే మరల్చింది. మరోవైపు భారత స్టార్టప్ కంపెనీలు కరోనా సంక్షోభాన్ని ఒక అవకాశంగా భావించాయి. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన అనేక సమస్యలకు పరిష్కారం చూపేందుకు చాలా బాగా కృషి చేశాయన్నమాట. ఇది ఆర్థిక వ్యవస్థకు, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్తో పాటు కోవిడ్ నివారణకు ఎంతగానో కాంట్రిబ్యూట్ కూడా చేశాయి. దీంతో ప్రపంచ పెట్టుబడి సంస్థలకు ఇండియన్ స్టార్టప్స్పై చాలా నమ్మకం అయితే పెరిగింది, విశ్వాసం పెరిగింది అన్నమాట. ముఖ్యంగా ఫిన్టెక్, ఈ కామర్స్, సాఫ్ట్వేర్, డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలిటిక్స్, గేమింగ్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయంగా టాప్ 35 యూనికార్న్లో మన దేశం నుంచి ఎడ్యుటెక్ కంపెనీ అయిన
బైజూస్ ఒక్కటే స్థానం దక్కించుకుంది. దేశీయంగా 21 బిలియన్ డాలర్ విలువ కలిగిన తొలి స్టార్టప్ బైజూస్గా నిలిచిందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 13 అత్యంత విలువైన స్టార్టప్ సంస్థలో ఇది కూడా ఒకటి కావడం ఒక రికార్డ్. చూసారు కదా యూనికార్న్ స్టార్టప్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా రీసెర్చ్కి ఒక లైక్ చేయండి, అలాగే అవేర్నెస్ కోసం మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నేను మీ సతీష్ బేతన సైనింగ్ ఆఫ్. సీన్ మై నెక్స్ట్ వీడియో.